అందరికీ నమస్కారం. రీసెర్చ్ డిజైన్ అండ్ టైప్స్ అనేటటువంటి టాపిక్ పైన మనము ఈరోజు చర్చిద్దాం. నా పేరు డాక్టర్ కే రమ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజిక్స్, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. ముందుగా మనము రీసెర్చ్ డిజైన్స్ అంటే ఏంటి అనేటటువంటిది ఇంట్రడక్షన్ చూద్దాం. ప్రీవియస్గా మనం ఏం చెప్పామంటే రీసెర్చ్ ఫిలాసఫీ గురించి డిస్కస్ చేస్తాం. రీసెర్చ్ ఫిలాసఫీ అంటే ఏంటి, రీసెర్చ్ అంటే ఏంటి, ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ అంటే ఏంటి, రీసెర్చ్ ఆఫ్ సైన్స్ అంటే ఏంటి, దానిలో మళ్ళీ 3 పార్ట్స్ ఉన్నాయి, దానిలో రీసెర్చ్ ఫిలాసఫీ అంటే ఏంటి, మనం ఎలాంటి మార్గాలను అవలంబిస్తామని అక్కడ ఒకనొక స్టేజ్లో మనం రీసెర్చ్ డిజైన్ గురించి డిస్కస్ చేస్తాం. రీసెర్చ్ డిజైన్ ఎలా ఉండాలి అనే దాని గురించి. సో అసలు రీసెర్చ్ డిజైన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ మెథడాలజికల్ వెల్ ఆర్గనైజ్డ్ ప్రొసీజర్. సో ఒక ప్రొసీజర్ అన్నమాట, స్టేజ్ బై స్టేజ్ మనము ఒక ప్రొసీజర్ అవలంబిస్తాము. ఎవరు రీసెర్చర్ కావచ్చు, పరిశోధకుడు లేదా శాస్త్రవేత్త తన పరిశోధనని లేదా శాస్త్రజ్ఞతను కానీ ముందుకు తీసుకెళ్ళాలంటే ముందు ఒక రఫ్ స్కెచ్ అనేది అవసరం అనమాట. సో ఆ రఫ్ స్కెచ్నే మనం ఏమంటామంటే రీసెర్చ్ డిజైన్ అనేసి అంటామన్నమాట. సో ఆల్రెడీ మనకు ఉన్నటువంటి డేటా ఏదైతే మనం రీసెర్చ్ ఫిలాసఫీలో డిస్కస్ చేసినట్టుగా డేటా కలెక్షన్, డేటా అనాలిసిస్ అంటాం. ఆల్రెడీ మనం ఏదో డేటా కలెక్ట్ చేస్తుంటాం, డేటా అనలైజ్ చేసి పెట్టుకో ఉంటాం. అదంతా ఎలా అయితే స్కాటర్డ్గా ఉంటుందో ఆ స్కాటర్డ్గా చిందరవందరగా ఉన్నటువంటి ఆ డేటా అంతా కూడా సమకాలీనంగా క్రమబద్ధీకరించడాన్ని మనము రీసెర్చ్ డిజైన్ అంటాం. సో మన రీసెర్చ్ డిజైన్ ఎంతైతే బాగుంటుందో మనకు వచ్చేటటువంటి రిజల్ట్, ఫలితం ఈ పరిశోధన తర్వాత అంత వాల్యుబుల్గా ఉంటుంది అనమాట. అసలు ఎందుకు రీసెర్చ్ డిజైన్ చేయాలి, ఏంటి కారణం ఏంటి, రీసెర్చ్ డిజైన్ చేయకుండా మనం పరిశోధన చేయలేమా అంటే, మొదటిది ఎక్స్పెండిచర్ని తగ్గించడం, ఖర్చు తగ్గించడం. ఇది ఏ విధంగా అనేది చూద్దాం. ముందుగా ఇప్పుడు మనము దీన్ని మనం కన్స్ట్రక్షన్తో కంపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్తాం, ఒక కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక బిల్డింగ్ కావాలి అన్నాం. ఏ బిల్డింగ్, అది స్కూల్ కావచ్చు లేదా హాస్టల్ కావచ్చు లేదా హాస్పిటల్ కావచ్చు, ఏదో ఒక బిల్డింగ్ కావాలి. సో నాకు ఒక బిల్డింగ్ కావాలి అని చెప్పామనుకోండి. సో ఇంత ప్లేస్లో ఈ బిల్డింగ్ కావాలి, ఒక 10 రూమ్లు కావాలి అని చెప్తే అతను ఇంత ఇన్ని బస్తాల సిమెంట్, ఇంత ఇసుక కావాలి, ఇంత గుళ్ళ కావాలి, ఇవంతా నాకు కావాలి, ఇక్కడ ఇలా వెయ్యాలి, ఇక్కడ టైల్స్ వెయ్యాలా, ఇక్కడ ఇది వెయ్యాలా, ఆ డీటెయిల్స్ అంతా కూడా అతనికి ప్రొక్యూర్ చేయకుండా నాకు ఒక బిల్డింగ్ కావాలి అంటే అతను కావాల్సిన విధంగా ఎక్స్పెండిచర్ ఖర్చు చేసుకొని అంతా ఎక్కువ తెచ్చేసారనుకోండి, చివరకు మనకు కావాల్సింది సిమెంట్తో చేసినటువంటి ఒక కార్యాలయం అనుకుంటే అప్పుడు అతను మనం పెట్టేటటువంటి ఖర్చు అంతా వృధా అవుతుంది. సో అందువల్ల ఏం చేయాలంటే, నాకు ఒక బిల్డింగ్ కావాలి, నాకు ఒక భవనం కావాలి, ఆ భవనము సిమెంట్తో మాత్రమే, కింద టైల్స్ ఏం కాదు, నాకు సిమెంట్ వచ్చే వెయ్యాలి అని చెప్పినట్లయితే అతను దానికి ఎన్ని, ఆ భవనంలో ఎన్ని గదులు ఉండాలి, 5 గదులు ఉండాలి, 5 గదులకి ఇంత విస్తీర్ణం ఉండాలి, ఇంత కొలమానం ఉండాలి, ఇంత టైం లోపల కావాలి, ఇవంతా మనం ఎప్పుడైతే మనం ఒక డీటెయిల్స్ ఇస్తామో అప్పుడు ఆ ఇంజనీర్ ఏం చేస్తాడంటే దానికి కావాల్సిన వస్తువుల్ని, దానికి కావాల్సిన మనుషుల్ని, కూలీ వాళ్ళనే తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఖర్చు మన దానిలో సరిపోతుంది. అలా కాకుండా నాకు ఒక భవనం కావాలి అన్నామనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అతను ఉన్నటువంటి అతనికి తోచినటువంటి టైల్స్ కానీ, కాన్సెప్ట్ టైల్స్ అని అదని మార్బుల్ అవి ఇవి తెచ్చేసి మన రేంజ్లో లేనటువంటి, మన పరిధిలో లేనటువంటి ఖర్చు అంతా కూడా అతనికి కానీ మనకి కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ కావాలి. అందువల్ల రీసెర్చ్ డిజైన్ యొక్క మొదటి ఉద్దేశం ఏంటి అంటే మనము ఖర్చును నియంత్రించుకోవడం. ఇంకొకటి స్మూత్ స్కేలింగ్. సో ఇప్పుడు మనం ఒకటి చెప్పి నాకు ఒక భవనం కావాలి, 5 రూమ్లు కావాలి, ఇంజనీర్ ఏమనుకుంటాడు, ఈయనకు ఒక భవనం కావాలి, 5 రూమ్లు కావాలి, దానిలో 2 బాత్రూమ్లు, ఒక హాల్, ఒక బెడ్రూమ్ అని ఆయనే డిసైడ్ అయిపోయి బెడ్రూమ్కి సరిపడా సామాన్లు, ఇదేంది బాత్రూమ్కి సరిపడా సామాన్లు తీసుకొచ్చారనుకోండి, అప్పుడు మన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది నేను చెప్పింది ఒకటి అక్కడ అర్థమయ్యేది ఒకటి లాగా అయిపోయి చివరికి మనకు కావాల్సింది కాక ఆయనకు కావాల్సింది కాక ఇంకో కొత్త మోడల్ అనేది వస్తుంది. అలా కాకుండా మనం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి లాజికల్గా మనము రీసెర్చ్ ఫిలాసఫీలో చెప్పినట్లు లాజికల్గా మాట్లాడుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి అంటే మనకు డిజైన్ అనేది అవసరం. సో మనం ఇది ఈ పని చేస్తున్నాము, ఈ భవనం కడుతున్నాము, ఈ భవనం కట్టాలి అంటే ఇంత కొలమానం ఉంది, ఇంత సరిహద్దులు ఉన్నాయి, సరిహద్దులు వేసుకోవాలి, ఇంత విస్తీర్ణంలో ఒక 4 రూమ్లు కావాలన్నారు, ఒక రూమ్ చిన్న రూమ్ స్టోర్ రూము, ఒక రూమ్ హాల్, ఒక రూమ్ వచ్చి స్టడీ రూము,
ఇలా మనము డేటా అని కానీ, సో దీనికి ఏమేమి టెక్నిక్స్ కావాలి, దీనికి ఒకదానికి టైల్స్ కావాలి, సో ఆ టైల్స్ కి సంబంధించినటువంటి షాప్ కి వెళ్ళి ఎలాంటి టైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అవంతా కూడా డేటా కలెక్షన్ అండ్ మనం యూజ్ చేసే టెక్నిక్స్ అన్నమాట. సో మనం ఏ ప్లాన్ చేయాలి అన్నా అది ఎడ్యుకేషన్ లో కావచ్చు, కన్స్ట్రక్షన్ లో కావచ్చు, రీసెర్చ్ లో కావచ్చు, ఎక్కడైనా కూడా ముందుగా ఒక బ్లూ ప్రింట్ అనేది అవసరం. మనం క్వశ్చన్ పేపర్ విషయంలో, ప్రశ్న పత్రాల విషయంలో ఇది ఈ పదాన్ని తరచుగా వింటుంటాం, బ్లూ ప్రింట్స్ అని. అంటే ఎన్ని మార్కులు, ఎన్ని మార్కులు రావాలి ఒక్కొక్క యూనిట్ నుంచి, ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎన్ని మార్కులకి రావాలి అనేదాన్ని బ్లూ ప్రింట్. ఇక్కడ కూడా మన రీసెర్చ్కి, లేదా మనం ఇప్పుడు ఏమన్నా ఒక ప్రపోజల్ రాయాలి, రీసెర్చ్ పరిశోధన ప్రపోజల్ రాయాలి ఫండింగ్కి గాను మన పరిశోధనకి అనుకుంటే, వాళ్ళు అడుగుతారు అనమాట ఎంత ఖర్చు అవుతుంది మీ ప్రాజెక్ట్కి అంటే, నా ప్రాజెక్ట్కి 5 లక్షలు ఖర్చు అవుతుంది, 1 లక్ష వచ్చేసి ట్రావెలింగ్ ఏదైనా కాన్ఫరెన్స్ అలాంటివి ఏమన్నా, ఇప్పుడు అన్ని ఈ కాన్ఫరెన్స్లు అంతర్జాలంలో వచ్చాయి, అలా కాకుండా ఈ కాన్ఫరెన్స్ ఉంటే దానికి వెళ్ళాలి, వెళ్ళే ట్రావెలింగ్ ఛార్జ్, అక్కడ ఉండే ఛార్జ్, దానికి అంత 1 లక్ష రూపాయలు అవుతుంది, పేపర్ ప్రజెంటేషన్కి ఎంత అవుతుంది అనే 5 లక్షలకి బడ్జెట్కి మనం వేస్తాం. సో అదే అనమాట. అలాగే ఇప్పుడు మన ప్లాన్స్కి, అదే ఎక్కడైతే అక్కడ డబ్బులకు మనం ఎలాగైతే బ్లూ ప్రింట్ వేస్తామో, ఇక్కడ మనం దేనికి వేస్తాము అంటే, ఇక్కడ మనము మన రీసెర్చ్ డిజైన్కి ఒక బ్లూ ప్రింట్ అనేది వేస్తాము. సో ఇప్పుడు మనకు చాలా మంది పరిశోధన చేసే, ఇప్పుడు పరిశోధన చేసే విద్యార్థులకి డిసిఏ మీటింగ్ అని ఒకటి జరుగుతుంది అనమాట. ప్రతి 6 నెలలకి వాళ్ళు రీసెర్చ్, లేదా సంవత్సరానికి వాళ్ళు రీసెర్చ్ ఎంత మేరకు చేశారు అనేది వాళ్ళ ఎక్స్పర్ట్స్ కి ప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ఈ కరోనా కాలంలో ఏమైంది అంటే, వాళ్ళు ఈ కాన్ఫరెన్స్ ద్వారానే, ఈ అంతర్జాలంలోనే వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. మీటింగ్ కండక్ట్ చేసి మనం ఎంతవరకు వర్క్ ప్రజెంట్ చేసాము ఏంటి అనేటటువంటిది చూస్తారనమాట. సో ఒకవేళ మన పరిశోధన క్రమంలో అది కూడా జత చేర్చినట్లయితే, మన ఎక్స్పర్ట్ కి కానీ, మన గైడ్ కి కానీ, సంచాలకులకు కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ విషయం ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, నేను ఇలా చేయదలుచుకున్నాను. సో అది ఎప్పుడు సాధ్యము అంటే, రీసెర్చ్ డిజైన్ టు ప్రొవైడ్ దేర్ మనకు దిశానిర్దేశం. మనము ఎప్పుడు కూడా పరిశోధన ఒకసారి మనం అనుకున్న ప్లాన్ లోనే ఆ పథకం ప్రకారం జరగాలని లేదు. అందువల్ల మనం 2-3 పథకాలు అనేటటువంటిది పెట్టాలి. సో ఎప్పుడైతే ఆ 2-3 పథకాలను పెట్టుకుంటామో, మనకే ఒక దిశానిర్దేశం. ఇప్పుడు ఒక ఫస్ట్ ఒక పథకం పెట్టుకున్నాం, పథకం ఏ, ఆ పథకం ఏ కనుక ప్రాబ్లం అయితే మళ్ళీ పథకం బికి ఒక దిశని మనం ఏర్పాటు చేసుకోవాలి. సో మనకంటూ ఎవరైతే పరిశోధన చేస్తారో, లేదా మన కింద పరిశోధన చేసే విద్యార్థులకి ఒక దిశానిర్దేశాన్ని కల్పించడం కోసం ఈ రీసెర్చ్ డిజైన్ అనేది ఉంటుంది. సరే, ఎలా క్రియేట్ చేయాలి, ఎలా రూపొందించాలి ఈ రీసెర్చ్ డిజైన్ని? మొదటిది మనకు లెర్నింగ్ అవుట్కమ్స్. అంటే ఇప్పుడు మీరు వినే ఉంటారు ఇది, ప్రోగ్రామ్ అవుట్కమ్స్, లెర్నింగ్ అవుట్కమ్స్ అని మన అకాడమిక్స్ లో మనం ఆల్రెడీ చేస్తుంటాం. సో ఇది చదవడం వల్ల నేను ఏమేమి నేర్చుకోగలుగుతాను అనేది మొదట ప్రశ్న మనకు కావాలన్నమాట. రెండవది మన రీసెర్చ్ క్వశ్చన్స్. మనం డిస్కస్ చేసాం రీసెర్చ్ ఫిలాసఫీలో ఒక బాల్ పాయింట్ పెన్, ఇంక్ పెన్ ఎగ్జాంపుల్. సో ఒక బాల్ పాయింట్ పెన్ తయారు చేయాలి అంటే, ఇంక్ పెన్ ఇక్కడ ఫెయిల్యూర్ అవుతుందంటే ఏం చేయాలి, బాల్ పాయింట్ పెన్ తయారు చేయాలి, బాల్ పాయింట్ పెన్ లో ఏ సిరా ఉండాలి, ఎలా యూజ్ చేయాలి, దానికి ఆదరణ ఉంటుందా, ఎర్ర సిరా కూడా ఉపయోగిద్దామా, ఇదే ఉపయోగిద్దామా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది, ప్రశ్నలు అనేవి మనకు ఉంటాయన్నమాట. సో అది పికౌట్ చేయాలి. ఇప్పుడు ఒక రీసెర్చ్ డిజైన్, డెవలప్ రీసెర్చ్ డిజైన్, రీసెర్చ్ డిజైన్ ని పెంపొందించాలి. సో ఎవరికి కూడా రీసెర్చ్ డిజైన్ అదేది 2 × 1 = 2 అనేది అన్ని కాన్స్టెంట్ గా ఉండదు. సో ఒక్కొక్కరి పరిశోధన దృష్ట్యా, ఆ పరిశోధకుడు మనసులో ఆలోచింపజేసేటటువంటి ఐడియాస్ ని దృష్ట్యా ఒక్కొక్క రీసెర్చ్ డిజైన్ అనేది ఉండాలి. ఫస్ట్ మనం దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటాము, మనకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని నుంచి ఆలోచిస్తే ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటటువంటిదే రీసెర్చ్ డిజైన్. ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక శాంపుల్ తీసుకోవాలి. ప్రీవియస్గా ఎవరన్నా ఏదన్నా ఒక విషయం పైన పరిశోధన చేస్తుంటే, వాళ్ళ ఫ్రేమ్ వర్క్, వాళ్ళ థీసిస్ని కానీ, వాళ్ళ సినాప్సిస్ని కానీ ఒకసారి రఫ్గా, మనకు ఎప్పుడైతే అంత ఐడియా లేదు, మన మనసుకు అంతగా అంది రావడం లేదు అంటే, వాళ్ళ సినాప్సిస్ కానీ థీసిస్ని కానీ ఒకసారి రఫ్గా మనం రెఫర్ చేసినట్లయితే, దాన్ని వాళ్ళు ఎలా చేస్తుంటారు అనేది మనకు తెలుస్తుంటుంది. ఇప్పుడు షోట్ గంగా అనేసి ఒక అంతర్జాలంలో ఒక థీసిస్ మొత్తం దానిలో అప్లోడ్ చేస్తున్నారు. సో షోట్ గంగాలో మీరు ఎవరి థీసిస్ అన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో డౌన్లోడ్ చేసుకొని దానిలో చదవచ్చు. సో అలా శాంపుల్ ఫ్రేమ్ దాన్ని చూసి మనం శాంపుల్ ఫ్రేమ్ వర్క్ ని చేసుకోవచ్చు. ఇంకొకటి, అలా చూసిన తర్వాత ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి, మన రీసెర్చ్ ప్రాబ్లం ఏంది, మన ప్రశ్నలు ఏమి, దానికి అనువైనటువంటి డేటాని కలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు సాధ్యము అంటే, మనం ఎప్పుడైతే ప్రీవియస్ లిటరేచర్ చూస్తామో,
దాని నుంచి తీసుకున్నది మాత్రమే సాధ్యం. సో ఇప్పుడు సూటబుల్ మెథడ్స్ అనేటటువంటిది మనకు మన డేటా మన ప్రశ్నకి సంబంధించి ఎలా డేటా కలెక్ట్ చేసుకోవాలి అనేది ప్రీవియస్ మన సూటబుల్ మెథడ్స్ ఆ పక్కన ఈ థీసిస్లో ఏం చేశారు దాని నుంచి కొంత పాయింట్స్, సో మన థీసిస్లో మనం ఏం చేయాలి లేదా మన పరిశోధనలో మనం ఏం చేయాలి అనేది చూడాలన్నమాట. ఇంకొకటి అప్రోప్రియేట్ మెజర్మెంట్స్. ఇప్పుడు మనము మనం తీసుకున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే ఉదాహరణకి బాల్ పాయింట్ పెన్ అని అనుకున్నాం. సో ఇది ఎలా రాస్తుంది ఎలా చేయాలి అంటే ముందు ఒక శాంపుల్గా ఒక రెండు ఒక ఫోర్ ప్యాకెట్స్ టూ ప్యాకెట్స్ ఒక్కొక్క ప్యాకెట్లో ఐదు పెన్ ఉన్నట్టుగా మనం రూపొందించుకొని అది డిస్ట్రిబ్యూట్ చేయాలి ఫ్రీగా ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ. అది ఎలా రాస్తుంది అనేది మొదటినే అందరికీ తెలియకపోవచ్చు. ఒక వారం తర్వాత వాళ్ళ యూసేజ్ని బట్టి మనం వెళ్ళి వాళ్ళని అడగాలి ఇది ఎలా ఉంది ఇది బాగుందా ఇది బాగాలేదా అంటే వాళ్ళు చెప్తారు. సో అక్కడ ఏంటి అంటే అది మెజర్మెంట్ ఇన్స్ట్రుమెంట్ మనకు ప్రజలు చెప్తారు అనమాట. మనం ఎవరికైతే డిస్ట్రిబ్యూట్ చేస్తామో ఆ ప్రజలు చెప్తారు ఇది ఇలా ఉంది ఇది అలా ఉంది అని. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కూడా అనుకోండి ఆల్రెడీ ట్రయల్ డోసెస్ వేసిన వాళ్ళు చెప్తారు మాకు ఇప్పుడు జ్వరం వచ్చింది వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మాకు బాడీ పెయిన్స్గా ఉంది మాకు చేయి నొప్పిగా ఉందంటే అవంతా కూడా మెజర్మెంట్ టెక్నిక్స్. అలా మనం ఏదైతే పరిశోధన చేస్తామో వాటి యొక్క మెజర్మెంట్స్ టెక్నిక్స్ అనేది చూడాలి. నెక్స్ట్ ఏంటి అంటే ఒక ప్రాపర్ అయినటువంటి డేటా అనాలిసిస్ చేయాలి. మనకి ఇంత డేటా వచ్చేసింది వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు దాన్ని అనలైజ్ దాన్ని మనము ఒకసారి విశదీకరించి ఏం చెప్తున్నారు ఇది దీనిలో ఇన్పుట్స్ ఏంటి దీనిలో అవుట్పుట్స్ ఏంటి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది క్లియర్గా చూడగలగాలి. ఏ టూల్స్ వీళ్ళు ఉపయోగించాలి ఏ టెక్నిక్స్, నేను ఇక్కడ ఒక పెన్ రాశాను అది మార్క్స్లో వర్కౌట్ అవ్వాలంటే అవ్వదు ఎందుకంటే మనకు పరిధిలో ఏముందో వాళ్ళకే ఇవ్వాలి. మార్క్స్లో ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ పెన్ యూజ్ చేయగలుగుతారా అంటే అది అసందర్భం కూడా. సో మనకున్నటువంటి టెక్నిక్స్ మనకున్నటువంటి ఇక్కడ ఉన్న టూల్స్ని ద్వారా మనం ఏం చేయగలుగుతాము అనేది ఐడెంటిఫై చేయగలగాలి. ఇంకొకటి ఆల్రెడీ పబ్లిష్ అయిన వర్క్ ఏదైతే ఉందో దానికి క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆల్రెడీ ఉన్నటువంటి లిటరేచర్ని మనం క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటామో అప్పుడే మన పరిశోధనకు ఒక దారి అనేది దొరుకుతుంది. ఎందుకంటే అక్కడ మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోలేదనుకోండి మన పరిశోధన మనం ఏదో చేసుకుంటూ వెళ్తున్నాము ఆల్రెడీ మనం వాళ్ళు చేసిందే కూడా మనం చేయొచ్చు లేదా వాళ్ళు ఇలా కనుక్కునిందే మనం కనుక్కోవచ్చు. సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ అంతా ఈ సమస్యలు అంతా రాకుండా ఉండాలి అంటే మనము లిటరేచర్ అనేటటువంటిది కరెక్ట్గా అవగాహన చేయాలి కరెక్ట్ అయిన ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మెషర్ అనేటటువంటిది చేయాలి. సో ఇవంతా చేస్తూ వెళ్తే ఒక్కొక్క స్టెప్గా మనం ఒక మంచి రీసెర్చ్ డిజైన్ని చేయొచ్చు అనమాట. రీసెర్చ్ డిజైన్ని చేసేటప్పుడు ఇంకేం చేయాలి, ఫస్ట్ మన లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ మన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అదే నేను ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు ఏమైతే చెప్పుకుంటారో దానికి క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ఒక హైపోథెసిస్ లాగా నోట్స్లో రాసుకోవాలి. అలా రాసుకొని ఒకసారి మననం రెండు సార్లు మూడు సార్లు కళ్ళు మూసుకొని వీళ్ళు ఇలా చేశారు ఇలా రాలేదు లేదా వీళ్ళు ఇలా చేశారు ఇలా రాలేదు అని ఒక మన జ్ఞానాన్ని ఏం చేయాలంటే సంపాదించుకోవాలి లేదా పెంపొందించుకోవాలి. అలా పెంపొందించుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం నెక్స్ట్ మనం పరిశోధన క్రమంలో ఒకటి రెండు సార్లు మిస్టేక్ అయినా కూడా మూడోసారి మనం ఇలా చేయడం వల్ల ఇలా వచ్చింది ఇలా చేయకపోవడం వల్ల ఇలా వచ్చింది అన్న విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాము. మన పరిశోధన పైన దృష్టి పెట్టాలి. మన పరిశోధనను భిన్న కోణాల్లో చూసినప్పటికీ అన్ని కోణాల్లోనూ మన పరిశోధన కొనసాగించలేము, ఏదో ఒక కోణంలో మాత్రం కొనసాగించగలుగుతాం. ఆ ఒక కోణంలో ఏం చేస్తున్నాము అన్న దానిపైన మనం పూర్తి అవగాహన అనేటటువంటిది తెచ్చుకోవాలి. మనం అసలు ఎందుకు చేస్తున్నాము ఈ పరిశోధన, నే రీసెర్చ్ పర్పస్, సో ఫైనల్ గా మనం ఎందుకు చేస్తున్నాము, దీనివల్ల మనం ఏం పొందదలుచుకున్నాం లేదా ఏం చెప్పదలుచుకున్నాం సమాజానికి అనేటటువంటిది ఆలోచించాలి. ఎథికల్ కండిషన్స్ ఇది చాలా 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 ముఖ్యమైనది. ప్రస్తుత సమాజానికి చాలా ఉపయోగపడేది. ఒకప్పుడు పరిశోధన అంటే అంత ఆనెస్ట్, మనం రీసెర్చ్ ఫిలాసఫీలో చూసాం నిజాయితీ నిబద్ధతతో చేయాలి. ఇప్పుడు అందరూ ఇప్పుడు చాలా మటుకు కమర్షియలైజ్ అవ్వడం వల్ల వేర్వేరు కారణాల వల్ల ఏం చేస్తున్నారంటే ఎటువంటి భేషజాలకి పోకుండా ఎవరి డేటానో తీసి యూజ్ చేయడం ఎవరి లేదా మ్యానిపులేట్ చేయడం ఇలా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కానీ అదంతా పరిశోధన కానే కాదు. ఎథికల్ కండిషన్స్ అండ్ మారల్ వాల్యూస్ మన నిజాయితీ మన నిబద్ధత మన పరిశోధన మనందరికీ ఉపయోగపడేలాగా పరిశోధన చేయడానికే ఎథికల్ కండిషన్స్ అనేది చాలా 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 ముఖ్యం. పరిశోధన పరిశోధకుడు అంటే ఒకప్పుడు చాలా విలువ ఉండేది.
ఆ విలువని పెంచేలాగా మనం ఎథికల్ ఎథిక్స్ ని రూపొందించుకోవాలి, మారల్ వాల్యూస్ ని రూపొందించుకోవాలి. అది రీసెర్చ్ డిజైన్ చేసేటప్పుడు ఎథికల్ కండిషన్స్ చాలా ముఖ్యం. ఇంకొకటి ఫీజిబిలిటీ, మనం దీన్ని పర్ఫెక్ట్ గా చేయగలుగుతామా, ఏ డైరెక్షన్ లో చేయగలుగుతామా, ఎప్పుడన్నా చేయగలుగుతామా, ఏ ఏ రూమ్ కండిషన్స్ లోనా చేయగలుగుతామా, లేదు నేను మార్స్ పైకే వెళ్ళి చేయాలి పెన్, లేదు నేను వీనస్ పైకే వెళ్ళాలి చేయాలి పెన్, లేదంటే నేను జీరో కెల్విన్ దగ్గర చేయాలా, కాదు. మనము ఆర్డినరీగా ఉన్నటువంటి మన పరిస్థితుల్ని దృష్టి ఉంచుకొని ఈ రీసెర్చ్ చేయగలుగుతామా. ఇంకొకటి, మనం ఇది చేసిన తర్వాత ఒకసారి ఒక బాల్ పెన్ రూపొందించిన తర్వాత ఇంకొకసారి కూడా అలాగే వస్తుందా, దాన్ని రీప్రొడ్యూసిబిలిటీ అంటాం, వ్యాలిడిటీ అంటాం. ఈ పెన్ ఈ రోజు తయారు చేసావు, ఈ రోజు రాసింది, రేపు రాయకపోతే దానికి వ్యాలిడిటీ అయిపోయినట్టు. అలా కాకుండా ఇంకొకసారి చేస్తాం, ఇంకొకసారి కూడా రెండు రోజులు రాసింది, మూడో రోజు రాకపోతే దానికి వ్యాలిడిటీ అనేది ఉండదు. సో ఆ వ్యాలిడిటీ ఉందా, అవైలబిలిటీ అనేటటువంటిది ఉందా, లేకపోతే ఇది ఎవరికి దొరకదా, అపూర్వమైనదా అనేది కూడా చూసుకోవాలి. ప్రెసిషన్, చాలా అక్యురేట్గా మెజర్మెంట్స్, చాలా అక్యురేట్గా నువ్వు చేయగలుగుతావా. ఇంతే టిప్, 0.7 mm లెడ్ పెన్సిల్స్కి చెప్తా, 0.5 mm ఆ రేంజ్లో మనం చేయగలుగుతాం. అది ప్రెసిషన్. కాస్ట్, ధర, ఇది అందరికీ అందుబాటులో ఉందా లేదా చాలా ప్రియమా. చాలా ప్రియమైతే చాలా మందికి అందుబాటులో ఉండదు, అలా అందుబాటులో లేకపోతే మనం చేసి కూడా ప్రయోజనం ఉండదు. సో ఎంతమందికి అందుబాటు ధరలోకి మనం ఇవ్వగలుగుతాం. సో ఇవంతా కూడా రీసెర్చ్ డిజైన్ లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అంట.